story of temperature scales maatlaadnu, story of heat transmission method maatlaadnu, ippudu story of heat specific heat capacity maatlaadnu. Ippudu em chedam sir ani adigithe phase change gurinchi maatlaadam. Phase change, right? Phase change gurinchi maatlaadam leda change of state of matter, change of state of matter gurinchi discuss chedam. Change of state of matter, okay. ఇప్పుడు జనరల్గా మనకి ఒకసారి చూడండి ఇక్కడ ఏం జరుగుతుందో. పదార్థాల్లో అంటే చేంజ్ ఆఫ్ స్టేట్ ఆఫ్ మ్యాటర్ అంటే పదార్థ స్థితిలోని మార్పు. ఎగ్జామినేషన్లో జాగ్రత్తగా చూసుకోండి, పదార్థ స్థితిలోని మార్పు. ఇప్పుడు ఈ పదార్థ స్థితిలోని మార్పు గురించి మనం చెప్పాలి అంటే మీ అందరికీ తెలిసింది ఏంది, సాలిడ్ని వేడి చేస్తే లిక్విడ్ అయిద్దని, లిక్విడ్ని వేడి చేస్తే గ్యాస్ అయిద్దని. ఇంతేగా మీరు మాట్లాడుకునేది, అవునా కదా? దాంట్లో జరిగే ఇంటర్నల్ ప్రాసెస్ ఏందో చూద్దాం. ఇప్పుడు ఇప్పుడు దాకా మీకు తెలిసింది వేరు, ఇప్పుడు నేను చెప్పిన తర్వాత మీకు తెలిసే విషయాలు వేరు, మళ్ళీ తర్వాత ఎగ్జామినేషన్లో వచ్చే విషయాలు కూడా ఎలా ఉంటాయో చూసే ప్రయత్నం చేద్దాం, రైట్? ఇప్పుడు ఫస్ట్ సాలిడ్లో మాలిక్యూల్స్ ఎలా ఉంటాయి, చాలా క్లోజ్గా ఉంటాయి కదా. ఆ క్లోజ్నెస్నే కొంచెం జూమ్ చేసి మాట్లాడతా నేను, రైట్? ఇది సాలిడ్, ఇది సాలిడ్ అనుకో, మాలిక్యూల్స్ ఇవి, రైట్? ఇప్పుడు సాలిడ్ని లిక్విడ్గా మార్చాలి నువ్వు. సాలిడ్ని ఎలా మార్చుతావు, లిక్విడ్గా మార్చాలంటే అసలు అణువుల మధ్య దూరం ఏం చేయాలి, పెంచాలి, రైట్? ఘన పదార్థాల అణువులు దగ్గరగా ఉంటాయి, ద్రవ పదార్థాల అణువులు దూరంగా ఉంటాయి. అసలు ఘనాన్ని ద్రవంగా మార్చాలంటే అంత దూరంలోకి తీసుకెళ్ళాలి కదా ఘన పదార్థంలో ఉన్న అణువుల్ని, అవునా కదా? కాబట్టి ఫస్ట్ ఏం చేయాలి నువ్వు, వాటి మధ్య దూరాన్ని ఏం చేయాలి, పెంచాలి. పెంచినంత మాత్రాన అప్పటికప్పుడు వెంటనే ద్రవం అయిపోదు. ఎందుకని చెప్పండి, ద్రవంలో అణువులు ఏం చేస్తే అటు ఇటు తిరుగుతూ ఉంటాయి, అంత స్వేచ్ఛ ఉంటాయి. అదే ఘన పదార్థంలో అణువులు అయితే కూర్చున్న కాడ కూర్చుంటాయి, కానీ మనకి అటు ఇటు తిరగవు, అవునా కదా? అందుకే అంత స్వేచ్ఛ ఇవ్వాలిగా, అటు ఇటు తిరిగే స్వేచ్ఛ ఇవ్వాలంటే ఆకర్షణ బలాలను ఏం చేయాలి, తగ్గించాలి కదా నువ్వు, తగ్గించాలిగా ఫస్ట్. అందుకే నువ్వు ఫస్ట్ చేసిన పని ఏంది, ఫస్ట్ అణువుల మధ్య దూరాన్ని పెంచి నువ్వు, అణువుల మధ్య దూరాన్ని పెంచి నెక్స్ట్ నువ్వు చేయాల్సిన పని ఏంది, ఇంకా సాలిడే అంటే పదార్థం వేకోచించింది కానీ ఇంకా స్థితి మార్చలేదు, స్థితి మారలేదు. స్థితి మారాలి అంటే స్వేచ్ఛ ఇవ్వాలి, స్వేచ్ఛ ఇవ్వాలంటే అణువుల మధ్య ఆకర్షణ బలాలను ఏం చేయాలి, తగ్గించాలి. తగ్గించాలంటే మళ్ళీ ఎనర్జీ ఇవ్వాలిగా, ఇచ్చినవు ఈసారి మళ్ళీ మళ్ళీ ఎనర్జీ ఇస్తే ఏమైందంటే ఇప్పుడు స్వేచ్ఛ వచ్చింది వాటికి, ఆకర్షణ బలాలు తగ్గిపోయి స్వేచ్ఛ వచ్చి ఎలా మారిపోయిందంటే లిక్విడ్స్ లాగా మారిపోయినాయి, లిక్విడ్లో ఉన్న పార్టికల్స్ లాగా బిహేవ్ చేస్తున్నాయి ఇప్పుడు, రైట్? అంటే నువ్వు ఫస్ట్ ఏ వద్ద స్టార్ట్ చేసినావు అనుకో ఎనర్జీ ఇస్తూ బి వద్దకు వచ్చినావు, అంటే అలా మనం మాట్లాడుతున్నా, ఏ నుంచి బీకి ఎనర్జీ ఇచ్చినప్పుడు అణువుల మధ్య దూరం ఏమైంది, పెరిగింది. అణువుల మధ్య దూరం పెరిగిందంటే కైనెటిక్ ఎనర్జీ ఏమైంది, పెరిగింది. కైనెటిక్ ఎనర్జీ పెరిగితే ఉష్ణోగ్రత ఏమవుతున్నట్టు, పెరుగుతున్నట్టు. పెరిగి పెరిగి ఒకనొక ఉష్ణోగ్రతకు వచ్చినాయి, ఆ ఉష్ణోగ్రత వద్ద అణువుల మధ్య దూరం పెరిగింది, ఏమన్నా పెరగల. ఆ ఉష్ణోగ్రతకు చేరుకున్నాక బి నుంచి సి దగ్గరికి కూడా ఉష్ణోగ్రత ఏం మారలా. ఎందుకు మారలేదు, అణువులకు దూరంగా పోవాల్సిన పని లేదు. సింపుల్గా వాటికి ఏం కావాలంటే స్వేచ్ఛ కావాలి, స్వేచ్ఛ కావాలంటే ఆకర్షణ బలాన్ని తగ్గించాలి. అలా తగ్గిస్తే చాలు ఇక, దూరాన్ని పెంచాల్సిన అవసరం లేదు, తగ్గించాల్సిన పని లేదు, ఆ పని ఆల్రెడీ చేసినావు నువ్వు ఫస్ట్ సరే, రైట్? అంటే ఉష్ణోగ్రత స్థిరంగా ఉంది త్రూ అవుట్ జర్నీ సి, బి టు సి. మరి నేను ఇచ్చిన ఎనర్జీ, నువ్వు ఇచ్చిన ఎనర్జీ ఏమైంది బి నుంచి సికి, జస్ట్ సాలిడ్ నుంచి లిక్విడ్ కన్వర్ట్ అయింది అంతేగాని, టెంపరేచర్ మాత్రం ఎలా ఉంది, కాన్స్టెంట్గా ఉంది, కాన్స్టెంట్గా, రైట్? ఇప్పుడు నెక్స్ట్ ఇంకో స్టెప్ ముందుకేద్దాం. ఇప్పుడు ఇది లిక్విడ్స్ కదా, ఈ లిక్విడ్స్ని మళ్ళీ గ్యాస్గా కన్వర్ట్ చేయాలంటే ఫస్ట్ వీళ్ళ మధ్య దూరాన్ని ఏం చేయాలి, పెంచాలి. పెంచినంత మాత్రాన మనకేమవుతుంది, గ్యాస్గా కన్వర్ట్ కాలేదు ఇంకా, జస్ట్ గ్యాస్ మాలిక్యూల్స్ ఎంత దూరంలో ఉంటే అంత దూరాన్ని నువ్వు పెంచినవు అంతే, లిక్విడ్గా, ఏది లిక్విడ్గానే ఉంది ఇంకా, వేకోచించింది అంటూ. ఇప్పుడు ఏం చేసినవంటే దాన్ని వేడి చేస్తే, ఇంకా వేడి చేసుకుంటూ పోతే ఇప్పుడు ఏమైందంటే గ్యాస్గా కన్వర్ట్ అయింది, ఇప్పుడు గ్యాస్గా సి నుంచి డికి, డి నుంచి ఈకి. సి నుంచి డికి టెంపరేచర్ ఏమైంది, పెరిగింది. డి నుంచి ఈకి టెంపరేచర్ ఎలా ఉంది, కాన్స్టెంట్గా ఉంది, కే అని చూపిస్తా కాసేపు, కాన్స్టెంట్, రైట్? ఇది జరిగే ప్రాసెస్. అంటే ఏం భయంకరంగా ఆలోచించమాకండి, నీళ్లు వేడి చేస్తున్నారు అనుకోండి, పొయ్యి మీద నీళ్లు ఉండయి, నీళ్ళు ఎప్పుడైతే గిన్నెలో పెట్టి వేడి చేయంగా డైరెక్ట్గా ఆవిరైపోతాయా, ఆవిరైపో, అదేదో 25 డిగ్రీ సెల్సియస్ వద్ద ఉన్నాయి నీళ్లు, వేడి చేసుకుంటూ వేడి చేసుకుంటూ వేడి చేసుకుంటూ వచ్చాక 75 డిగ్రీ సెల్సియస్కి వచ్చాక ఏం చేస్తాయి, అప్పుడు వెళ్ళిపోతూ ఉంటాయి, నీ కళ్ళ ముందు కనపడతాయి, ఆవిరైపోతూ ఉంటాయి.
అప్పుడు దాకా ఏమైంది, లోపల అణువుల యొక్క కైనెటిక్ ఎనర్జీ పెరిగి దూరం పెరిగిందిగా. ఇక ఇక అంతకన్నా ఎక్కువ దూరం ఉండదు. ఇక ఇస్తే ఎనర్జీ ఇస్తే వెళ్ళిపోవటమే, వెళ్ళిపోవటం అంటే మారిపోవటమే, లిక్విడ్ టు గ్యాస్ గా కన్వర్ట్ కావటమే, అలా స్టీమ్ గా కన్వర్ట్ అయిపోతుంది. రైట్? ఇక అప్పటి నుంచి లోపల టెంపరేచర్ చేంజ్ కాదు, కానీ అదే 100 డిగ్రీ సెల్సియస్ వద్ద ఆల్ వాటర్ మాలిక్యూల్స్ ఎస్కేపింగ్ ఇన్ టు ద అట్మాస్ఫియర్. అంటే నువ్వు అసలు హీట్ ఇవ్వటం ఆపలేదు, నువ్వు ఇస్తానే ఉన్నావు. 25 డిగ్రీ సెల్సియస్ వద్ద ఉన్న వాటర్ ని 75 డిగ్రీ సెల్సియస్ వద్దకు కూడా వేడి చేస్తూ పెట్టినవు. అంటే నువ్వు ఇచ్చిన హీట్ ఏమైందంటే టెంపరేచర్ పెంచడానికి ఉపయోగపడింది 75 డిగ్రీ సెల్సియస్ వద్దకి. ఇక 75 డిగ్రీ సెల్సియస్ పెంచినవి అంటే 25 ప్లస్ 75 100 డిగ్రీ సెల్సియస్కి వెళ్ళిపోయినాయి. ఇక అప్పుడు నుంచి అప్పుడు కూడా హీట్ ఇవ్వటం ఆపలేదు, నువ్వు ఇస్తానే ఉన్నావు. ఇస్తంటే ఏమవుతుంది, ఎస్కేప్ అయిపోతున్నాయి. అంటే ఫేజ్ చేంజ్ అవుతుంది, పదార్థ స్థితి ఏమవుతుంది, మారుతుంది. ఏంటి సార్ జరిగింది అని అంటే, స్థిర ఉష్ణోగ్రత వద్ద పదార్థ స్థితి మారుతుంది. ఇక్కడ స్థిర ఉష్ణోగ్రత వద్ద పదార్థ స్థితి ఏమవుతుంది, మారుతుంది. ఉష్ణోగ్రత మారుతున్నప్పుడు ఇచ్చిన ఉష్ణరాశి వేరు, ఇది Q1 ఉష్ణరాశి, ఇక్కడ నుంచి ఇక్కడికి Q2 ఉష్ణరాశి. ఈ Q1 ఉష్ణరాశి టెంపరేచర్ చేంజ్ కావడానికి ఉపయోగపడితే, Q2 ఉష్ణరాశి సాలిడ్ నుంచి లిక్విడ్ గా కన్వర్ట్ చేయడానికి ఉపయోగపడది. ఇది నేను చెప్పేది. రైట్? ఇప్పుడు ఈ క్లారిటీ అర్థమైంది కాబట్టి ఇప్పుడు ఫైనల్ గా అసలు ఏం జరుగుతుందో చూద్దాం. ఇక ఎందుకంటే ఇప్పుడు రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ తీసుకుంటా, ఇప్పుడు రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ తీసుకునే ప్రయత్నం చేస్తా ప్యారలల్ గా. ఫస్ట్ ఏం చేసినావు నువ్వు, సాలిడ్ని తీసుకున్నావు, అవునా? సాలిడ్ తీసుకొని వేడి చేస్తుంటే ఒక్కసారి సాలిడ్ అయిందే, సాలిడ్ లిక్విడ్ గా కన్వర్ట్ కావటం స్టార్ట్ అయింది. టోటల్ గా లిక్విడ్ అయ్యేంత వరకు కూడా టెంపరేచర్ కాన్స్టెంట్ గానే ఉందిగా. మళ్ళీ ఆ లిక్విడ్ని ఏం చేసి నువ్వు వేడి చేసుకుంటూ పోతే లిక్విడ్ కాస్త గ్యాస్గా కన్వర్ట్ కావటం స్టార్ట్ అయింది. టోటల్గా గ్యాస్గా కన్వర్ట్ అయ్యేంత వరకు టెంపరేచర్ కాన్స్టెంట్గానే ఉందిగా. ఇదేగా జరిగింది, ఇక్కడ నుంచి ఇక్కడికి టెంపరేచర్ పెరిగింది, ఇక్కడ నుంచి ఇక్కడికి టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడికి టెంపరేచర్ మళ్ళీ ఏమైంది, పెరిగింది. ఇక్కడ నుంచి ఇక్కడికి టెంపరేచర్ ఎలా ఉంది, కాన్స్టెంట్గా ఉంది. దీన్ని రియల్ లైఫ్కి ట్రాన్స్లేట్ చేస్తున్న చూడు, సాలిడ్ అంటే ఏంది, మంచేగా మంచును వేడి చేస్తున్నాం. మంచును వేడి చేస్తే మంచు కాస్త ఎలా మారటం ప్రారంభమైంది, వాటర్గా మారటం ప్రారంభమైంది. మంచు ఎంతో కొంత ఉష్ణోగ్రత వద్ద ఉందనుకుందాం. ఉష్ణోగ్రత పెరుగుతూ పెరుగుతూ ఎప్పుడైతే T=0°C వద్దకు వచ్చిందో, అదే 0°C వద్ద నుంచి ఐస్ కాస్త ఎలా కన్వర్ట్ అయింది, వాటర్గా కన్వర్ట్ అయింది. రైట్? టోటల్ వాటర్గా కన్వర్ట్ అయ్యేంత వరకు కూడా టెంపరేచర్ ఎలా ఉంది, కాన్స్టెంట్గా ఉంది. మరి ఈ కాన్స్టెంట్ టెంపరేచర్ 0°C వద్ద టోటల్గా వాటర్గా కన్వర్ట్ అయిందిగా. ఈ వాటర్ టెంపరేచర్ మళ్ళీ ఏం చేసినావు నువ్వు, పెంచుకుంటా వచ్చినావు. పెంచుకుంటూ పెంచుకుంటూ ఏడదాకా వచ్చింది సార్ అంటే 100 డిగ్రీ సెల్సియస్ వద్దకు వచ్చినావు. 100 డిగ్రీ సెల్సియస్ వద్దకు వస్తే వాటర్ కాస్త ఎలా మారిపోయింది, వేపర్గా స్టీమ్గా కన్వర్ట్ అయిపోతుంది. రైట్? బాయిలింగ్ అంటాం మనం. వాటర్గా కన్వర్ట్ అయినంతసేపు కూడా టోటల్గా ఈ టోటల్ వాటర్ అంతా వేపర్గా కన్వర్ట్ అయ్యేంత వరకు కూడా టెంపరేచర్ ఎలా ఉంది, 100 డిగ్రీ సెల్సియస్ అంతే ఉంది. రైట్? ఇప్పుడు జాగ్రత్త చూసుకోండి ఒకసారి, ఇది జనరల్ ఎగ్జాంపుల్, ఇదే మన రియల్ లైఫ్ ఎగ్జాంపుల్. రైట్? అంటే నువ్వు ఇచ్చే హీటు ఇది పరిస్థితి, ఇది పరిణామాలు చోటు చేసుకున్నాయి. వీటి నుంచి ఎగ్జామినేషన్లో ఎలా అడుగుతాడో చూడండి. రైట్? వీటి నుంచి ఇప్పుడు ఇక్కడ నుంచి టెంపరేచర్ పెరుగుతూ డిగ్రీ సెల్సియస్ ఏడుకొచ్చినవుగా. రైట్? T°C దీన్ని ఏమంటామంటే మెల్టింగ్ పాయింట్ అంటూ, ద్రవీభవన స్థానం అంటూ, వాటర్ మెల్టింగ్ పాయింట్ ఇది. రైట్? వాటర్ మెల్టింగ్ పాయింట్. ఇక్కడ నుంచి ఇక్కడికి వాటర్ బాయిలింగ్ పాయింట్ అంటూ, వాటర్ బాయిలింగ్ పాయింట్, బాయిల్ అవుతా ఉంది కాన్స్టెంట్ టెంపరేచర్ ఇది. అందుకే వాటర్ బాయిలింగ్ పాయింట్ అంటే ఎప్పుడు 100 చదువుతున్నావు, ఎందుకంటే కాన్స్టెంట్ వాల్యూ కాబట్టి ఇది. ఇది నార్మల్ అట్మాస్ఫియర్ ప్రెజర్ వద్ద. రైట్? ఇప్పుడు ఇక్కడ టెంపరేచర్స్కి నేమ్స్ ఇచ్చిన నేను, టెంపరేచర్స్కి నేమ్, ఫస్ట్ నేమ్ ఏంది మెల్టింగ్ పాయింట్, సెకండ్ నేమ్ ఏంది బాయిలింగ్ పాయింట్ ఇచ్చిన, అవునా కదా? ఇప్పుడు నువ్వు ఇచ్చే హీట్ ఉంటుందిగా, ఆ హీట్కి నేమ్స్ ఇస్తా. ఇక్కడ నుంచి ఇక్కడికి హీట్ ఇచ్చినవుగా Q1 అనుకో, ఇక్కడ నుంచి ఇక్కడ కన్వర్ట్ అయ్యేంత వరకు కూడా హీట్ ఇచ్చినవుగా Q2 అనుకో, ఇక్కడ నుంచి వాటర్ యొక్క టెంపరేచర్ 0 నుంచి 100 డిగ్రీ సెల్సియస్కి పెంచినవుగా Q3 అనుకో, అదే 100 డిగ్రీ సెల్సియస్ వద్ద ఉంచి ఏం చేసినావు, హీట్ ఇచ్చినావు. ఆ హీట్ కాస్త ఏమైంది, ఫేజ్ చేంజ్ అయింది, వాటర్ కాస్త వేపర్గా కన్వర్ట్ అయింది కదా. రైట్? ఇప్పుడు వీటికి నేమ్స్ ఇస్తా చూడు. ఇప్పుడు Q1 అనేది ఓన్లీ టెంపరేచర్ చేంజ్ చేయడానికేగా, ఫేజ్ చేంజ్ చేయడానికి కాదుగా, ఇక్కడ ఐసే ఇక్కడ ఐసేగా, అవునా కదా? దీన్ని స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అంటాం, ఆఫ్ ఐస్, టెంపరేచర్ చేంజ్ కావడానికి.
రైట్ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఆఫ్ ఐస్. ఇప్పుడు ఇక్కడ ఏమైంది, ఐస్ కాస్త ఎలా కన్వర్ట్ అయిపోయింది, వాటర్ గా కన్వర్ట్ అయింది, టెంపరేచర్ మాత్రం కాన్స్టెంట్ గా ఉంది. అక్కడ నుంచి ఇచ్చిన ఎనర్జీని ఏమన్నా క్యూ టూ అన్నాం, దీన్ని ఏమన్నాం అంటే లెటెంట్ హీట్ అంటాం. లెటెంట్ హీట్, లెటెంట్ హీట్ అంటే గుప్తోష్ణం. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నా, లెటెంట్ హీట్ అంటే గుప్తోష్ణం. గుప్తోష్ణం, గుప్తోష్ణం అంటే గుప్త నిధులు అంటే ఏంది, దాగి ఉన్న నిధులు. గుప్తోష్ణం అంటే దాగి ఉన్న ఉష్ణం. ఎవడిలో ఉంది, ఎడ చూడు, ఐస్కి ఇచ్చినావు కదా నువ్వు, ఐస్కి ఇస్తే ఎలా కన్వర్ట్ అయిపోయింది, వాటర్గా కన్వర్ట్ అయిపోయింది. నువ్వు ఐస్కి ఇస్తే వాటర్గా కన్వర్ట్ అయిందంటే ఎవడిలో ఉంటుంది నువ్వు ఇచ్చిన ఎనర్జీ, వీడు తీసుకున్నాడు వీడిగా మారిపోయాడు. ఏకి ఇస్తే ఏ తీసుకొని బీగా కన్వర్ట్ అయ్యాడు, అంటే బీ దగ్గరే ఉంది ఎనర్జీ. అంటే సాలిడ్కి ఇస్తే లిక్విడ్లో ఉందిగా, లిక్విడ్లో ఉంది కాబట్టి లెటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ అంటాం. లెటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్, ద్రవీభవన గుప్తోష్ణం, ద్రవీభవన గుప్తోష్ణం. ఘనం కాస్త ద్రవంగా మారింది, ఘనం కాస్త ద్రవంగా మారిపోయింది ఇక్కడ, రైట్. ఈ ద్రవం కాస్త సారీ ఇక్కడ ఘనం కాస్త ద్రవంగా మారింది కాబట్టి దీన్ని ఏమంటాం అంటే మనం లెటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ అంటాం. లెటెంట్ ఆఫ్ ఫ్యూజన్ అంటే ద్రవీభవన గుప్తోష్ణం అంటాం, ద్రవీభవన గుప్తోష్ణం. మరి ఇక్కడ నుంచి ఎడకరా, ఏడు నుంచి ఎడకి టెంపరేచర్ జీరో నుంచి అడిగి పెంచిన 100 డిగ్రీ సెల్సియస్, ఎవరికి ఇచ్చిన వాటర్ కదా, కాబట్టి స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఆఫ్ వాటర్ అంటాం. వాటర్కి ఇస్తే వాటర్ లాగానే ఉంది, ఎక్కడి వరకు అంటే 0 నుంచి 100 వరకు వాటర్ కానే ఉంది, కానీ 100 డిగ్రీస్ గాంగ్లోనే వాటర్ కాస్త ఎలా కన్వర్ట్ అయిపోయింది, వేపర్గా కన్వర్ట్ అవుతుంది. వేపర్గా కన్వర్ట్ అయినంతసేపు ఇచ్చిన ఎనర్జీ ఎంత, Q4. ఇప్పుడు వాటర్ కంటే లిక్విడ్కి ఇస్తే మనకి వేపర్లో వేపర్లో స్టోర్ అయి ఉంది, దీన్ని ఏమంటామంటే లెటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ అంటాం. లెటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్, వేపరైజేషన్ అంటాం ఇది. ఓకేనా, ఒక్కసారి ఎడ చూడండి, రెండు పదాలు తగిలిని, స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఒకటి, లెటెంట్ హీట్ అనేది రెండు తగిలి. స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఏంటంటే పదార్థం యొక్క స్థితి స్థిరంగా ఉంటుంది, ఉష్ణోగ్రత మాత్రం మారుతుంది. ఉష్ణోగ్రత మార్చడానికి ఇచ్చిన ఉష్ణరాశి విశిష్టోష్ణం, పదార్థ స్థితిని మార్చడానికి ఇచ్చిన ఉష్ణరాశి గుప్తోష్ణం. ఎగ్జామినేషన్లో ఇలాంటి చాలా రకాలుగా అడుగుతూ ఉంటాడు, రైట్. లేటెంట్ హీట్కి స్పెసిఫిక్ హీట్కి డిఫరెన్స్ ఏంది, విశిష్టోష్ణానికి గుప్తోష్ణానికి తేడా ఏంది, విశిష్టోష్ణమే పదార్థం యొక్క ఉష్ణోగ్రత మారుస్తుంది కానీ పదార్థ స్థితిని మార్చదు, పదార్థ స్థితి అలాగనే ఉంటుంది కానీ దాని ఉష్ణోగ్రత మారుతుంది. అంటే పదార్థంలో అణువుల గతిశక్తిని మార్చడానికి ఇచ్చే ఉష్ణరాశి విశిష్టోష్ణం అయితే, పదార్థం యొక్క స్థితినే మార్చడానికి ఇచ్చిన ఉష్ణరాశి గుప్తోష్ణం అవుతుంది. ఇది క్లారిటీ. లెటెంట్ హీట్ ఈజ్ యూజ్డ్ టు కన్వర్ట్ ద స్టేట్ ఆఫ్ మ్యాటర్ బట్ ద స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఈజ్ యూజ్డ్ టు చేంజ్ ద టెంపరేచర్ ఆఫ్ ద మ్యాటర్ విత్ ఇన్ ద సేమ్ స్టేట్, రైట్. ఒకే స్థితిలో ఉన్నప్పుడు మార్చేటటువంటి, టెంపరేచర్ మార్చడానికి ఇచ్చినటువంటి ఉష్ణరాశి. ఇది జనరల్ క్లారిటీ. ఎగ్జామినేషన్లో మనకి స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఆఫ్ వాటర్ ఎంత, 1 కెలరీ పర్ గ్రామ్ డిగ్రీ సెల్సియస్. స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఆఫ్ ఐస్ ఎంత, 0.5 కెలరీ పర్ గ్రామ్ డిగ్రీ సెల్సియస్, రైట్. స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఆఫ్ స్టీమ్ ఎంత, 0.47 కెలరీ పర్ గ్రామ్ డిగ్రీ సెల్సియస్. ఇప్పుడు గుప్తోష్ణం అనగా ద లెటెంట్ హీట్ ఆఫ్ వేపరైజే, లెటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ ఆర్ ఐస్, రైట్. లెటెంట్ హీట్ ఆఫ్ ఐస్ లేదా ఫ్యూజన్కి ఎంత మనకి, 80 కెలరీ పర్, రైట్. ఇది మీకు తెలియదు కానీ స్టాండర్డ్ వాల్యూస్ ఇవి. లెటెంట్ హీట్ ఆఫ్ స్టీమ్ ఎంత, రైట్. బాష్పీభవన గుప్తోష్ణం ఎంత, ద్రవీభవన గుప్తోష్ణం, ద్రవీభవన గుప్తోష్ణం 80 కెలరీ పర్ గ్రాము, బాష్పీభవన గుప్తోష్ణం 540 కెలరీ పర్ గ్రామ్. ఇది ఏ టెంపరేచర్ వద్ద ఇచ్చిన, 0. ఇది ఏ టెంపరేచర్ వద్ద ఇచ్చిన ఎనర్జీ, 100 డిగ్రీ సెల్సియస్, బ్రాకెట్లో, రైట్. ఇది అనమాట. అందుకే ఇప్పుడు దీని మీద అడిగితే ఎట్లా అడుగుతాడు సార్ అంటే, 1 గ్రామ్ ఆఫ్ ఐస్ ఉంది నా దగ్గర, 1 గ్రామ్ ఆఫ్ ఐస్ నేను చేసినట్టు నోట్లో వేసుకొని నవ్విలేసింది నేను, 1 గ్రామ్ ఆఫ్ ఐస్ నోట్లో వేసుకొని నేను నవ్విలితే ఎంత ఎనర్జీ యూజ్ చేసినట్టు, ఎన్ని కెలరీలు యూజ్ చేసినట్టు, 80 కెలరీ ఎనర్జీ యూజ్ చేసినట్టు. 2 గ్రాముల ఐస్ నవ్విలితే నీళ్లుగా చేసిన నవిలిన, రైట్, 160 కెలరీస్. ఇది జనరల్గా మనకి స్పెసిఫిక్ హీట్ కెపాసిటీకి, లేటెంట్ హీట్కి ఉన్న డిఫరెన్స్, దానికి సంబంధించిన స్టాండర్డ్ వాల్యూస్, దానికి సంబంధించినటువంటి టెంపరేచర్స్, రైట్. ఇప్పుడు ఇందాక మనకి జరిగినటువంటి సిచ్యువేషన్స్, సాలిడ్ నుంచి లిక్విడ్, లిక్విడ్ నుంచి గ్యాస్. ఒక్కోసారి సాలిడ్ నుంచి డైరెక్ట్గా లిక్విడ్కి వెళ్తుంది, రైట్, లేదా లిక్విడ్ నుంచి సాలిడ్కి వచ్చేస్తుంది. దీ ప్రాసెస్ని ఏమంటామంటే సబ్లిమేషన్ అంటాం.
సబ్లిమేషన్, రైట్? సబ్లిమేషన్, ఈ సబ్లిమేషన్కి మన డిఫరెంట్ క్యాంఫర్, కర్పూరం అంటాం కదా, కర్పూరాలు, నాఫ్తలిన్ గోళీలు, అయోడిను, ఇవన్నీ కూడా ఏమవుతున్నాయి అంటే డైరెక్ట్గా సాలిడ్ నుంచి మనకి గ్యాస్గా కన్వర్ట్ అయిపోతాయి, గ్యాస్గా వెళ్ళిపోతాయి. దాన్ని ఏమంటాం అంటే సబ్లిమేషన్. సబ్లిమేషన్ అంటే తెలుగులో ఉత్పతనం అండి. ఏంటిది? ఉత్పతనం అంటూ. సబ్లిమేషన్ అంటే ఉత్పతనం. ఇది జనరల్గా మనకి ఫేజ్ చేంజ్ కావడానికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్, రైట్? డిఫరెంట్ టెంపరేచర్స్ నేమ్స్, డిఫరెంట్ హీట్ కెపాసిటీ, హీట్స్, స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ, లేటెంట్ హీట్, రెండు టూ టైప్స్ ఆఫ్ హీట్స్ గురించి మాట్లాడినా. ఇప్పటి వరకు మనం ఆ హీట్లో హీట్కి సంబంధించి టెంపరేచరు, టెంపరేచర్ స్కేల్స్, హీట్ ట్రాన్స్మిషన్ మెథడ్స్, ఉష్ణ ప్రసారానికి సంబంధించిన పద్ధతులు, వాటికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ మాట్లాడుకున్నాం. తర్వాత విశిష్టోష్ణం అంటే ఏంటి, విశిష్టోష్ణానికి సంబంధించిన రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ ఎలా ఉంటాయి అది మాట్లాడుకున్నాం, సీ బ్రిడ్జ్ అని, ల్యాండ్ బ్రిడ్జ్లు అని. తర్వాత పదార్థ స్థితిలోని మార్పు, దాంట్లో వచ్చే టెంపరేచర్ టైప్స్, బాయిలింగ్ పాయింట్స్, మెల్టింగ్ పాయింట్, అవునా కదా. తర్వాత ఏం చేసినామండి, రైట్, గుప్తోష్ణం అని, విశిష్టోష్ణం అని. విశిష్టోష్ణానికి సంబంధించి అది పదార్థ రాశిని ఆవుతూనే ఉంచుతుంది కానీ ఉష్ణోగ్రతను అయితే మార్చుతుందని, అదే గుప్తోష్ణం అయితే పదార్థ స్థితిని మార్చుతుంది కానీ, రైట్, ఉష్ణోగ్రత మాత్రం స్థిరంగా ఉంటుందని మాట్లాడుకున్నాం, రైట్? ఇప్పుడు ఏం చేద్దాం?